అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వినబోయే కథ ముగింపు ఇంతే రచన ఎర్రన్ శెట్టి సాయి గారు ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా ఇందిర గడపలో నుంచి రోడ్డు మీదకు చూస్తూ సాయంత్రం ఐదు దాటింది ఏ క్షణంలోనైనా అనంతం రావచ్చు అతని స్కూటర్ తన ఇంటి ముందు రాగానే నెమ్మదవుతుంది అతను తన వంక చూసి చిన్నగా నవ్వుతాడు తను కూడా నవ్వుతుంది పక్కనే ఉన్న వాళ్ళ ఇంటి ముందు ఆపి హారను మోగిస్తాడు అతని భార్య ప్రతిమ జిడ్డు కారే ముఖంతో వచ్చి గేటు తీస్తుంది ఆ తర్వాత అతను మరొకసారి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుంది ఎవరి కోసమో కాదు ఏమీ తోచక తడబడుచు జవాబిచ్చింది ఇందిర చాలాసేపటి నుంచి అక్కడే నుంచుంటే అలా అనుకున్నాను నవ్వుతూ అంది ప్రతిమ అనేసి లోపలికి వెళ్ళిపోయింది ఒట్టి బద్దకస్తురాలు అనుకుంది ఇందిర భర్త ఇంటికి వచ్చే వేళకి నీట్గా తయారయ్యి ఎదురుస్తే ఎంత బాగుంటుంది అది ఏమీ గ్రహించుకోదు ఏదో ఒక నవల పట్టుకుని సాయంత్రం నాలుగున్నర వరకు చదువుతూ కూర్చుంటుంది అప్పుడు ఇల్లు తుడవటం తను తయారవటం మొదలవుతుంది అలసిపోయి ఇంటికొచ్చే మగాడికి ఆడదలా కనపడితే అంత చిరాకుగా ఉంటుంది అనంత్ చాలా నీట్గా ఉంటాడు ఆకర్షణీయంగా ఉంటాడు ఎప్పుడూ పెదాల మీద చిరునవ్వు కనపడుతూనే ఉంటుంది ఎప్పుడూ ప్రతిమ మీద విసుక్కోవటం కానీ చిరాకు పడినట్టు కానీ కనిపించడు అప్పుడప్పుడు ప్రతిమే అతనితో చిన్న పోట్లాటలు లేవదీయటం మాట్లాడకుండా ఉండటం చేస్తూ ఉంటుంది మళ్ళీ మాటలు ఎలా కలిసిపోతాయో తనకు తెలియదు కానీ తన ఉద్దేశం ఖచ్చితంగా అదంతా కేవలం అనంతం మంచితనం మూలంగానే జరుగుతోంది అతనికి కూడా అంత కోపం ఉన్నట్టయితే ఇద్దరు ఏనాడో విడిపోయేవాళ్ళు వాళ్ళు తమ పక్కింట్లో దిగి రెండు నెలలు అవుతోంది దిగిన వారం రోజుల్లోనే తనతో బాగా పరిచయం అయిపోయింది ఇద్దరు మధ్యాహ్నం సమయాల్లో క్యారమ్స్ ఆడుకోవటం అప్పుడప్పుడు మ్యాట్ నీళ్ళకెళ్ళటం మొదలైంది అయితే అనంతతో మాట్లాడే అవకాశం తనకి ఎప్పుడు కలగలేదు రాను రాను అతనితో కూడా పరిచయం సంపాదించాలన్న అభిలాష తనలో చోటు చేసుకోసాగింది ఎందుకలా అనిపిస్తుందో తనకే తెలియదు మరి కొద్ది రోజులకు ఆ అవకాశం కూడా రానే వచ్చింది వాళ్ళ పెద్దమ్మ గారి ఇంటికి వెళుతూ ఇంటి తాళం చెవి తనకిచ్చింది ప్రతిమ ఆ సాయంత్రం ఐదు అయ్యేసరికల్లా తనకు తెలియకుండానే ముస్తాబాయ్ అతని కోసం ఎదురు చూస్తూ నిలబడింది అనంత మామూలుగానే స్కూటర్ వాళ్ళ ఇంటి ముందు ఆపి హారన్ మోగించాడు తాను వడివడిగా అతని దగ్గరికి నడిచింది మీ మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది తాళంచేవి మీకెమ్మని చెప్పింది అంది తాళంచేవి అతనికి అందిస్తూ థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వుతూ అందుకుని లోపలికి నడిచాడు అతను ఆ తర్వాత అతను ఉండగానే తను వాళ్ళ ఇంటికి వెళ్ళటం అక్కడ ప్రతిమతో పాటు ఏదో ఒక సందర్భంలో ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది దసరా పండక్కి ముగ్గురు కలిసి క్యారమ్స్ ఆడారు అప్పుడు తనకు తెలియకుండానే అతనితో చనువు పెరిగింది స్కూటర్ హారన్ వినబడి ఇందిర చటక్కన ఆలోచనల్లో ఇచ్చి తేరుకుంది అనంతం తన వంకే చూస్తున్నాడు అతను తను అతని కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వింది ఇందిర ప్రతిమ వచ్చి గేట్ తీసింది ఇంకా రెడీ అయినట్టు లేదా ఆమె స్కూటర్ లోపల పెట్టి మరోసారి తన వంక చూసి ఇంట్లోకి నడిచాడు అతను పెరట్లో బావి దగ్గర అతను మొహం కడుక్కుంటున్న విషయం తనకు తెలుసు అందుకని తను పెరట్లోకి పోయి సన్నజాజులు కోస్తూ కొంతసేపు గడిపింది అతను బావి దగ్గరికి వచ్చి మొహం కడుక్కొని తన వంక మరోసారి చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు ఇ ఇందిర చాలాసేపు అక్కడే తత్సాట్లాడింది కానీ అతను మళ్ళీ కనిపించలేదు ప్రతిమే ఒకటి రెండు సార్లు బయటకు వచ్చింది ఆమె మొహం వాడిపోయింది బహుశా ఇద్దరికి ఏదో వాగ్వివాదం జరిగి ఉండొచ్చు కాసేపటి తర్వాత ఇందిరా అంటూ పిలిచింది ప్రతిమ పెరటి గోడ మీద నుంచి పిలిచారా అడిగింది ఇందిర దగ్గరికి నడుస్తూ అవును అలా గుడికొస్తారేమోనని అయిష్టంగానే బయలుదేరింది ఇందిర ప్రతిరోజు ఆ సమయానికి అనంతం ప్రతిమ ఇద్దరు షికారుకు వెళ్తూ ఉండేవాళ్ళు ఇద్దరూ మౌనంగా గుడివైపు నడవసాగారు అనంతం తన గురించి ఏమనుకుంటాడో తను ప్రతిమ ఇద్దరూ ఒకటే అనుకుంటాడేమో వాళ్ళ గొడవల్లో తను ప్రతిమను సమర్థిస్తున్నట్టు భావిస్తాడేమో ఈవేళ నాతో బయలుదేరారేమిటి నవ్వుతూ అడిగింది ఇందిరా మరేం లేదు ఆయన గారు రానన్నారు అబద్ధమాడుతోంది అనుకుంది ఇందిరా అనంతరం అనంతం అలాంటి మనిషి కాదు ఎప్పుడూ భార్య మనసును నొప్పించడు ఈ మగవాళ్ళ సంగతి నీకు తెలియందిరా సర్లే తిక్క మనుషులు అనుకో కొంతమంది ఎంతసేపు వాళ్ళ ఇష్టాలు అయిష్టాలే కానీ మన మాట వినరు నెగ్గనీయరు ఇందిరకు ఆ మాటలు నచ్చలేదు అందుచేత మౌనంగా ఊరుకుండిపోయింది ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో శాంతమ్మ తన తల్లితో మాట్లాడుతూ కనిపించింది ఏమే కోడల మాకు పప్పన్నం ఎప్పుడే అంది నవ్వుతూ ఆమెను చూడగానే ఇందిరకి ఎందుకో కోపం ముంచుకొచ్చింది జవాబు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాత్రి భోజనం చేస్తూ తల్లితో చెప్తుంటే పెంది ఇందిర మర్నాడు తనను చూడటానికి ఎవరో వస్తున్నారట అదివరకైతే ఆ వార్త తనలో ఉత్సాహాన్ని ఊహల్ని కలిగించేదే గాని రాను రాను నిరుత్సాహాన్ని అయిష్టాన్ని కలగజేస్తోంది ఏముంది అంతా మామూలే పెళ్లి చూపులు కొంచెం తలెత్తమ్మ రెండు ప్రశ్నలు సంగీతం ఏమైనా వచ్చా అన్నీ అయిన తర్వాత కట్నం దగ్గర పేచీలు రావటం ఇంతే సంగతులు తెల్లవారింది చూపులు కూడా ముగిశాయి తర్వాత చెప్తాం అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఆమెను చూడగానే ఇందిరకెందుకో కోపం ముంచుకొచ్చింది జవాబు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాత్రి భోజనం చేస్తూ తల్లితో చెప్తుంటే బెంది ఇందిరా మర్నాడు తన చూడటానికి ఎవరో పెళ్లివారొస్తున్నారని బెనారస్ పట్టుచీర పూలజడ కళ్ళకు కాటుక నిజానికి అందంగానే ఉంటుంది తను అనుకుంది ఇందిరా అద్దం ముందు నుంచుని ప్రతిమ కంటే చాలా అందంగా ఉంటుంది ఆ అలంకరణలో ఒకసారి అనంతంకు కనపడితే గుండెజల్లు మంది ఇందిరకి ఎందుకు అలాంటి కోరిక కలిగింది తనకు అనంతం తనను చూసి వరిస్తాడా ఏమన్నా ఒకవేళ వరించినా మాత్రం ఏం లాభం గనక అతను వివాహితుడు అతని గురించి అసలు ఇలాంటి ఆలోచన రావటమే తప్పు కానీ ఎందుకనో అతని గురించి ఆలోచించకుండా అతన్ని చూడకుండా ఉండలేకపోతోంది తను ఈ అలంకరణతో అతనికి కనపడినంత మాత్రాన మునిగిపోయిందే ఉంది తను అందగా అన్న విషయం అతను గ్రహిస్తే చాలు అంతే అంతకంటే ఇంకేమీ ఆశించడం లేదు సాయంత్రం అయి దాటింది తల వాకిట్లో నిలిచింది ఇందిర పోయే వాళ్ళంతా ఆమెను తినేసేలా చూస్తున్నట్టు అనిపించింది ఆమెకి ఆ భావం ఆమెకు కించిత్ గర్వాన్ని కలగజేసింది స్కూటర్ మలుపు తిరిగింది అనంతం కళ్ళు తన వైపు తన కళ్ళ వైపు తిరిగాయి అతని కళ్ళల్లో మెరుపు అప్రతిభుడ అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇందిర సిగ్గుపడిపోయింది హఠాత్తుగా స్కూటర్ ఇంజిన్ ఆగిపోయింది ఆమె వంక చూసి నవ్వాడు అతను ఇందిర సిగ్గుపడుతూనే నవ్వింది ఇన్ని రోజుల నుంచి ఎక్కడ దాచారు ఇంత అందాం స్కూటర్ వాళ్ళింటి కాంపౌండ్లో పార్క్ చేసి నెమ్మదిగా అడిగాడు ఇందిర లోపలికి పరిగెత్తింది నవ్వు ఆపుకుంటూ అయితే ఎంతోసేపు ఇంట్లో కూర్చోలేకపోయింది చీర మార్చుకుని ఏదో పని కల్పించుకుని ఇంటికి వెళ్ళింది అనంతం తన అందాన్ని గుర్తించి మానంటుగా మాట్లాడటం చాలా ఉత్సాహాన్ని కలగజేసింది ఆమెకి ప్రతిమ పెరట్లో ఉన్నట్టుంది అనంతం హాల్లో కూర్చుని టీ తాగుతున్నాడు కొత్తవాడిని చూసినట్టు అలాపారి పేరేమిటి నవ్వుతూ అడిగాడు అతను అతని కళ్ళల్లో ఆకర్షణకు తట్టుకోలేక చూపులు మరల్చుకుంది ఇందిరా ఏమిటి నాతో మాట్లాడటం కూడా మానేసారా ఏమిటి కొంపదీసి అంత శిక్ష విధించకండి ప్రతి మాలుకుంటాను ఇంకా నవ్వుతూనే అన్నాడు అతను బాగుంది నేను శిక్షించడం ఏమిటి బెదిరిపోతున్న లేడీలా చూస్తూ అంది మీకు అధికారం ఉందండి ఇందిరాజీ అందుకే భయం పాపం అనేసి అక్కడి నుంచి పెరటి వైపు నడిచింది ఆమెకు లోపల భయంగానే ఉంది ఒకవేళ ప్రతిమ తమ ఇద్దరు మాటలు ఎక్కడ వింటుందో అని ప్రతిమతో మాట్లాడుతూ ఉండగానే అనంతం కూడా అక్కడికి వచ్చాడు తను కూడా వాళ్ళ సంభాషణలో పాల్గొని మాట్లాడసాగాడు మాట్లాడుతూ మధ్య మధ్యలో తమ వంక చూసే దొంగ చూపులు గమనిస్తూనే ఉంది ఇందిరా ఇక ఆ రోజు అతని ప్రవర్తన ఆమెకు వింతగాను భయంగాను కూడా ఉంది రాత్రి చాలాసేపటి వరకు అతని గురించి ఆలోచనలతో గడిపింది మర్నాడు సాయంత్రం తన మామూలు ప్రకారం కాసేపు డాబా మీద కూర్చుని కూర్చుందామని పైకి వెళ్ళేసరికి అతను అప్పటికి అక్కడ కూర్చుని కనిపించాడు తను సంకోచంగా మెట్ల దగ్గరే ఆగిపోయింది ఎటు తోచక రండి ఇంట్లో అసలు గాలి లేదని పైకొచ్చాను మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే నేనే కిందకి దిగిపోతాను అబ్బే పర్వాలేదులేండి అంది మొహమాటంగా తను పెట్టగోడ అనుకుని నిలబడి మీకు పెళ్లి చూపులు అయ్యేటగా నిన్న అడిగాడు అతను అవును అంది ఇందిరా సిగ్గుతో తలవంచుకొని భలేవారే అంత సిగ్గుపడతారు ఎందుకు ఇక్కడ ఏమీ పెళ్లి చూపులు అవటం లేదుగా కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి మీ భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించి మరీ ఒప్పుకోండి నాలాగా తొందరపడి ఒప్పుకున్నారా మా సంసారం లాగే ఉంటుంది మీ సంసారం కూడా నవ్వుతూ అన్నా అతను ఏదో బాధపడుతున్నట్టుగా అనిపించింది ఇందిరకి అతని సంసారం గురించి ఆమెకున్న అనుమానాలు నిజమయ్యాయి బాగుంది ఇప్పుడు మీకేం తక్కువైందని మీకేమీ తెలియనట్టు ప్రతిమను మీతో పోల్చుకుంటే అన్నిటా మీకంటే తక్కువే కదా అంటే నేనేం సకల గుణ కాదు ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది కానీ మా ప్రతిమాదేవికి అన్ని వీక్నెస్లే ఏమిటో వీక్నెస్ నవ్వుతూ పైకొచ్చింది ప్రతిమ ఇందిర కంగారు పడిపోయింది అనంతరం చటక్కును నవ్వేస్తూ అదే ఒంట్లో వీక్గా ఉంటుందన్నావు కదా అన్నాడు అలా అతనితో ఒంటరిగా డాబా మీద నుంచి మాట్లాడుతూ ప్రతిమ కంట బట్టం చిన్నతనంగా తోచింది ఇందిరకి తమ ఇద్దరి మీద ఆమెకు అనుమానం కలిగినా కలగచ్చు ఎల్లుండి సినిమా యాక్టర్స్ వస్తున్నారట ఇందిరగారు నాకు పాస్ దొరికింది ప్రతిమతో పాటు మీరు రండి ఎక్కడా అని అడిగింది ఇందిర కనకదుర్గ థియేటర్లో ఏమో మా వాళ్ళని అడగాలి అంది ప్రతిమ వంక చూస్తూ తను రావటానికి ప్రతిమ ఏమాత్రం సుఖముఖంగా లేనట్టుగా కనిపించటం ఉన్నట్టుగా కనిపించడంలా లేకపోతే ఆమె కూడా తన రమ్మని బలవంతం చేసి ఉండేది లోపల వెళ్ళాలనున్నా పైకి ఏమీ మాట్లాడలేదు ఇందిరా ఆ మర్నాడు ప్రతిమ అనంతం ఇంట్లో చిన్నగా ఘర్షణ పట్టడం వినిపించింది ఆమెకి సాయంత్రం తనొక్కరి డాబా మీద చాలాసేపు కూర్చుంది ఇందిరా కానీ ఎంతసేపు అయినా అనంతం పైకి రాకపోవడంతో కొంచెం నిరుత్సాహపడింది తనకు తెలియకుండానే తనలో అతన్ని ఒంటరిగా కలుసుకోవాలని కోరిక చోటు చేసుకున్నట్టుగా తెలుసుకుందామే బహుశా అంతకు ముందు రోజు తామిద్దరిని డాబా మీద చూసి ప్రతిమ ఈరోజు అతనితో సంఘర్షణ పెట్టుకుందేమో అన్న అనుమానం కూడా వచ్చింది మర్నాడు ఉదయం పెరట్లోకి వెళ్ళినప్పుడు ప్రతిమ మాట్లాడింది సాయంత్రం వస్తున్నారా సద్దినోత్సవం ఫంక్షన్కి వీలు లేదులేండి వీలు పడట్లేదు అంది ఇందిర సరే అలా అంటున్నప్పుడు ఆమె మొహంలో సంతోషం చూసి కోపం వచ్చింది ఇందిరకి నేను వస్తే తన భర్తనే ఉన్న తినేస్తాన ఏమిటి అనుకుంది నిష్ఠూరంగా ఆ సాయంత్రం నాలుగింటికి ఆఫీస్ నుంచి వచ్చేసాడు అనంతం ఇందిర తల వాకిట్లో నుంచుని జడాలుకుంటోంది రానన్నారట ఎందుకని అన్నాడు మోహన్ చిన్న బుచ్చుకుని నేను రావటం ప్రతిమకంతగా ఇష్టం ఉన్నట్టు లేదు అంది చటుక్కున అనేసి ఎందుకలా అన్నానా అని మదన పడిపోయింది నాన్ సెన్స్ ఇష్టపడటానికి దయచేసి రండి మిమ్మల్ని ఆహ్వానిస్తుందని నేను ఏమనాలో తెలియలేదు ఇందిరకి ఈసారికి పోనిండి మరోసారి ఎప్పుడైనా వస్తాను అలా అనకండి ప్లీజ్ ఇవాళ మీరు రావాలి మౌనంగా అతను కళ్ళల్లోకి చూస్తూ తల ఊపిందామే మరో అరగంటలో బయలుదేరదాం రెడీ అవ్వండి అనేసి వెళ్ళిపోయాడు అతను సరిగ్గా అరగంటకు ప్రతిమ వచ్చేసింది తన దగ్గరికి వస్తానన్నారటగా ఆయనతో అంది లేని నవ్వు తెచ్చుకుంటూ అవును ఆయన బలవంతం చేసేసరికి ఒప్పుకున్నాను తను నవ్వుతూనే జవాబిచ్చింది ఇందిరా పదండి మరి పోదాం ఇద్దరు బయటకు వచ్చారు రెండు రిక్షాలు మాట్లాడాడు అనంతం మీ ఇద్దరు ఒక రిక్షా ఎక్కండి నేను ఒక రిక్షా ఎక్కుతాను అన్నాడు అతను ప్రతిమ ఇందిరా ఒక రిక్షాలో ఎక్కారు పావు గంటలో సినిమా హాల్ చేరుకున్నారు అందరూ లోపలికి నడిచి రెండో వరుసలో ముగ్గురు కూర్చున్నారు ఇద్దరికీ మధ్యలో ప్రతిమ కూర్చుంది స్టేజీ మీద అందరినీ చూపించి వాళ్ళ పేర్లు చెప్తున్నాడు అనంతం మధ్య మధ్యలో చెలోకులకు నవ్వు ఆపుకోలేకపోతోంది ఇందిరా ప్రతిమ బలవంతంగా నవ్వు తెచ్చుకోవటం ముఖం వాడిపోయి ఉండటం గమనించింది ఇందిరా ఆ సమయంలో అకస్మాత్తుగా ఆమెకు ప్రతిమ మీద ద్వేషం పుట్టుకొచ్చింది ఆవిడ భర్తతో కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన అంత ఏడుపెందుకు అనుకుందామె స్టేజీ మీద నటీ నటులంతా కనిపించి మాట్లాడి వెళ్ళిపోయారు జనమంతా కుమ్మడిగా బయటకు వెళ్ళసాగారు ఆ గుంపులో ప్రతిమ ఇందిరా పక్కకు నెట్టుకుపోయారు తన ఇంచుమించుగా వెనక నుంచి ఎవరో కాగిలించుకున్నట్టు అనుకుని నించునేసరికి కంగారుగా వెనక్కి తిరిగి చూసింది ఇందిరా అనంతరం అనంతం ఆమె చేతిని అప్పుడే కాసేపు ఇలాగే నుంచోండి రష్ తగ్గాక వెళ్దాం అన్నాడు నెమ్మదిగా ఇందిర శరీరం అంతా జల్లు మంది అతని స్పర్శ తన శరీరం అంతా రక్తంతో పాటు ప్రవహిస్తున్నట్టుంది అతను తనకు అభిముఖంగా వచ్చి తన శరీరం నలిగిపోయేలా కౌగిలించుకుంటే బాగుండు అనిపిస్తోంది కొద్ది క్షణాల్లో రష్ తగ్గిపోయింది ప్రతిమ ఇంచుమించుగా గేటు బయట వరకు వెళ్ళిపోయి నుంచుంది వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ముగ్గురు రోడ్డు మీదకి వచ్చారు అబ్బా పాడు రష్ చిన్నపిల్లలుంటే ఏ తప్పిపోయేవాళ్ళు ఆమె తామిద్దరిని అలా దగ్గరగా నిచ్చుటం గమనించిందేమో అన్న అనుమానంతో అంది ఇందిరా పెద్దాళ్ల ఉండి కూడా మనమే ఒక మూల కొట్టుకుపోతే ఇంకా చిన్న పిల్లల సంగతి చెప్పేదే ఉంది అంది ప్రతిమ ఆ మాటల్లో ద్వంద్వార్థం కనిపించి దెబ్బతిన్నట్టుగా చూసింది ఇందిరా మళ్ళీ రిక్షాలోని ఇల్లు చేరుకున్నారు అందరూ ఆ రాత్రి తీయని కోరికలు ఆమెను సతమతం చేశాయి అనుక్షణం ఆనందమే అనంత కళ్ళు ముందు కనపడుతున్నాడు మర్నాడు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు అతను నా వివాహానికి కొద్ది రోజుల క్రితం నువ్వు తారసపడిన నా జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉండేది ఇందిర ఇందిరకు అతన్ని చూస్తే జాలి వేసింది అతను తల తన గుండెలకు హత్తుకుని ఓదార్చాలన్న కోరిక ఊగించేసింది కానీ ప్రతిమ ఏ క్షణంలో అయినా హాల్లోకి రావచ్చన్న భయం ఆ కోరికకు కళ్ళెం వేసింది ఇప్పుడు అలా అనుకుని ఏమీ ఉపయోగం యోగం ఉందా అంది నెమ్మదిగా ఎందుకున్నది ఇందిరా చేసిన పొరపాటు దిద్దుకోవడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటూ ఆమె చేయి పట్టుకుని మరో చేయి ఆమె అడుగు చుట్టూ వేసి తన మీదకి లాక్కున్నాడు ఇందిరలో విద్యుత్ ప్రవహిస్తోంది గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి మరింత కోరికతో అతనికి అత్తుకుపోయింది ఆమె ముఖానికి చేరువుగా వచ్చింది అతని ముఖం ప్రతిమ వస్తుందేమో అస్పష్టంగా గొనిగింది మరేం పర్వాలేదు ఆమె పెదాలు తాకి తాకబోతూ ఉండగానే అడుగుల చప్పుడు వినిపించింది చట్టక్కున అతని కౌగిలి నుంచి దూరంగా జరిగింది ఇందిర అప్పుడే ప్రతిమ ఆ గదిలోకి అడుగుపెట్టి అక్కడ మమ్మల్ని ఇద్దరిని చూసి నిర్ఘాంతపోయింది వారు ఎలాంటి తెలియక తేలికగానే విసురుగా బయటకు వచ్చేసింది ఇందిర గాబరాగా అయింది ప్రతి ప్రతిమకు అనుమానం వచ్చే ఉంటుంది అని వస్తే మరీ మంచిది ఇంకా మనం సాటుగా వ్యవహరించాల్సిన అవసరం అసలు ఉండదు అన్నాడు తను నవ్వుతూ వారం రోజులు గడిచిపోయాయి ఆ వారం రోజులు ప్రతిమ అనంతాన్ని అంటిపెట్టుకుని తిరగటం మౌలాన అతనితో ఒంటరిగా గడిపే అవకాశం దొరకలేదు ఇందిరకి అయితే ఈ వారం రోజులు ఆమె మనసును పూర్తిగా ఆక్రమించేశాడు అనంతం అతన్ని రోజు ఒక్కసారైనా చూడందే తను బ్రతకగలదా అన్న అనుమానం కూడా వచ్చింది ప్రతిమ పిన్ని కూతురు వివాహం నిశ్చయమైనట్టు ఉత్తరం వచ్చింది ప్రతిమకి వెంటనే వచ్చేస్తే తనకు తోడుగా ఉంటుందని కూడా రాసింది ఆమె కానీ ప్రతిమకు ఇల్లు వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయింది అనంతం ఒంటరిగా ఉన్నప్పుడు ఇందిర ఇంటికి వస్తే తర్వాత ఏమైనా జరగచ్చు కానీ ఆమె అనుకున్నట్టు జరగలేదు పెళ్లి నాలుగు రోజులుందనగా ప్రతిమ బాబాయ్ స్వయంగా వచ్చేసాడు వెంటనే వాళ్ళని తనతో బయలుదేరమంటూ బలవంతం చేసాగాడు నాకు రెండు రోజుల కంటే ఎక్కువ సెలవు దొరకదు కనుక ముందు ప్రతిమను తీసుకెళ్ళిపోండి నేను పెళ్లిట టైంకి అక్కడికి చేరుకుంటాను అంటూ సర్ది చెప్పి ప్రతిమను రైలెక్కించేశాడు రైలు ప్లాట్ఫామ్ వదిలేసరికి ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాడు అబ్బా పేడ ఇప్పటికి విరగడైంది అనుకున్నాడు సంతోషంగా వెంటనే కో సెలవు చిటి పడేసి ఇల్లు చేరుకున్నాడు ఇందిర బయటే నుంచునుందప్పడు ప్రతిమ ఊరు వెళ్ళటం ఆమెకి తెలుసు ఇంటికి రమ్మని సైగ చేసి లోపలికి వెళ్ళాడు అనంతం ఇందిరకు భయం వేసింది ప్రతిమ లేనప్పుడు ఆ ఇంటికి వెళితే తన తల్లికి అనుమానం కలుగుతుందేమోనని వెళ్ళటం మానేసింది అనంతం కాలుగాలిన పిల్లిలాగా తల త మన పెరట్లోకి ఇంట్లోకి తిరుగుతున్నాడు చివరికి పెరట్లో ఒంటరిగా కనిపించింది రాత్రికి డాబా మీదకి వస్తాను అంది నెమ్మదిగా ఆనంద అతను పెందలాడే హోటల్లో భోజనం చేసి ఇంటికి వచ్చి డాబా మీద పక్కపరుచుకొని పడుకున్నాడు అర్ధరాత్రి దాటాక అడుగులలో అడుగు వేసుకుంటూ వచ్చింది ఇందిరా ఆకలిగన్న పులిలాగా అమాంతం ఆమెను ఆక్రమించుకుని పక్క మీదకు ఒరిగాడు అనంతరం అనంతం ఇందిర కళలన్నీ పండాయి ఆ రాత్రి మనం ఇలా గడపడం అడిగింది ఇందిరా జరిగినన్నాళ్ళు తర్వాత నీకు ఎలాగూ పెళ్ళి అయిపోతుందిగా ఇంకా నయ్యం నాకు ఇంకేం అక్కర్లేదు జీవితాంతం మీ దగ్గరే ఉంటాను నీ ఇష్టం నాకు అది మరీ ఆనందం అన్నాడు ఆమెను గుండెల్లో పొదుపుకుంటూ వారి రహస్య ప్రయాణాలు ఎన్నో రోజులు తాగలేదు పెళ్లినాడు మధ్యాహ్నమే తిరుగు ప్రయాణమై సాయంత్రం ఆరింటికల్లా ఇల్లు చేరుకుంది ప్రతిమ తలుపు కొట్టేసరికి అనంతం తలుపు తీశాడు ఇందిర ఒంటికి బట్టలు చుట్టుకుంటోంది లోపల అయిపోయింది ప్రతిమ ఏమనటానికి తోచక వెంటనే ఆ ఇంట్లో ఉన్న తన చీరలు నగలు తీసుకుని పుట్టింటికి బయలుదేరింది ఆ రాత్రే తన తల్లితో జరిగిన సంఘటనలన్నీ తల్లి ముందుంచింది ఇందిరా కాసేపు ఏడ్చి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇంత దూరం వచ్చాక నేనేం చేయగలను అందామె అనంతం ప్రతిమ వీడి విడాకులు తీసుకున్నారు తర్వాత కొద్ది రోజులకే ఇందిరా అనంతం ఒకటయ్యారు నెల రోజులు సెలవు పెట్టాడు అనంతం ఇద్దరు బోలే డబ్బు ఖర్చు చేసి పెద్ద పెద్ద పట్టణాలన్నీ తిరిగి అన్ని సుఖాలు అనుభవించి తిరిగి వచ్చారు నా జీవితంలో ఇంకేం లోటు లేదు ఇందిర ఇంతట అందమైన భార్య ఇంతటి అనుకూలవతి ఎంతమందికి లభిస్తుంది ఈ అదృష్టం ఈ పెద్దాళ్ళు చేసే పెళ్ళిళ్ళు అందుకే ఫెయిల్ అవుతుంట ఇందిర మురిసిపోయింది ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి రోజు అనంతరం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా తను డ్రెస్ చేసుకుని అందంగా అలంకరించుకుని ఎదురు చూస్తూ నొచ్చునేది ఇద్దరు సినిమాకో లేక ఎక్కడికైనా సరదాకో తిరగడానికి వెళ్ళేవాళ్ళు ఇక హఠాత్తుగా అనంతానికి ట్రాన్స్ఫర్ అయింది వెంటనే వెళ్ళిపోయి ఒక ఇల్లు దొరికాక ఇందిరని కూడా తీసుకెళ్ళిపోయాడు వెళ్ళిన పది రోజులకే పక్కింట్లోని వాళ్ళతో పరిచయం అయింది ఇందిరకు పక్కింటి ఆమె చెల్లెలు టీచర్ ఉద్యోగం చేస్తోంది ఆమె పేరు సుశీల సుశీల సమవయస్కురాలు కావడంతో ఆమె బాగా సన్నిహితురాలు అయిపోయింది ఎప్పుడు ఖాళీ దొరికినా తనతో మాట్లాడుతూ కూర్చునేది ఓ రోజు జ్వరం వచ్చింది ఇందిరకి అనంతం ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టేశాడు సాయంత్రానికి కొంచెం తగ్గుముఖం చూపింది జ్వరం అనంతం కాఫీ తయారు చేస్తున్నాడు వంటింట్లో నెమ్మదిగా లేచి అతనికి సహాయం చేయడానికి వైపు నడిచింది ఇందిర అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంతపోయి గడపలో నిలబడింది అనంతం కిటికీ బయట నిలుచున్న సుశీల చేయి పెట్టుకుని పట్టుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు సుశీల పరవశంతో చూస్తోంది అతని వంక కళ్ళు తిరిగినట్టయింది ఇందిరకి ఒంట్లో సత్తు అపూర్తిగా పోయింది వెనక్కి తిరిగి నడిచి పక్క మీద పొడుకుండిపోయింది ఆమెకు ప్రతిమ గుర్తొచ్చింది ప్రతిమకు అన్యాయం చేసిన ఇందిర గుర్తొచ్చింది ఇందిరకు అన్యాయం చేపుతున్న సుశీల కళ్ళ ముందు కదిలింది ఆమె కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి అదండి కథ ఒకళ్ళకి నాశనం చేస్తే ఏమవుతుందండి మనం కూడా అదే గోతిలో పడిపోతాం అందుకని ఆమె కూడా ఆయన ఎక్కడున్నా మారడు ఆయన సిస్టమ్ మారదు ఆయన సిస్టమ్ ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు కానీ నాకొకటే ఆశ్చర్యం అసలు పెళ్ళి కాకుండా ఒక పెళ్ళైన వాడితో అంత దగ్గరగా ఉండటం ఏమిటో నాకైతే ఏమర్థం కాలేదు మరి ఎందుకు ఇలాగా కొంతమంది ఇలా రెస్పాండ్ అవుతారు చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా ఉందామని లేకుండా ఏమిటి పనులు అనేది అనిపిస్తూ ఉంటుంది అందుకోసమే ఎర్రశెట్టి సాయి గారు కూడా అక్కడ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఈ కథను రచించినట్టు ఈ రచయితలందరూ అలా మంచి మంచి విషయాలు అందజేస్తూ ఉంటారు ఇవి చదివిన తర్వాత కొంతమంది మారతారు అని Thank you.